అన్నా ఆ పిల్లను అదే పనిగా చూస్తాంటే లవ్ లో పడ్డాను సంతోషించా అంటే లవ్వా మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని లాగి పేకాలనిపించింది లేడీస్ మీద చేయకూడదని నా రూల్ అందుకే వదిలేసా ఏం మరి ఎన్ని తెలుగు సినిమాలు చూసావు హీరోయిన్ చండాలంగా స్లో మోషన్ లో చడామడా తిడుతూ ఉంటుంది హీరో ఏమో హీ హీ అని పళ్ళు కిలుస్తూ ఉంటాడు లవ్ అలాగే పుడుతుంది మరి ఒక అమ్మాయి మొహం మీద తిడతా ఉంటే ఎలా లవ్ వస్తుందిరా చికెన్ కుని వచ్చినా పర్లేదు లవ్ ఏం రానక్కర్లా అయితే నా రూట్ క్లియర్ ఏంటే నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అని చెప్తున్నా అదంతా నాకు తెలుసు ఆ అమ్మాయి కొంచెం పొగర ఎక్కువగా ఉంది కంట్రోల్ లో ఉంచు హాయ్ గాజువాకా అన్నా షాక్ కొట్టిందా ఏంట్రా సరే నా రూట్లో వెళ్తా ఉండు మ్యాటర్ ఏంటంటే మారీ బాయ్స్ 11వ సంవత్సరం పందెం పౌరాలు సాదా పౌరాలు పోటీలు పెట్టబోతున్నాం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటది పిలిచిన వాళ్ళు లైన్ లో వచ్చి తీసుకెళ్ళండి అన్నట్టు ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పే తీరాలి కొంతమంది చాలా కాలంగా టోర్నమెంట్ లో కన్సోలేషన్ ప్రైజ్ కోసం వచ్చి పౌరాలు వదులుతున్నారు వాళ్ళకి ఉన్నాయి ఇచ్చే టపా ప్రైజులు తీసుకుని వెళ్ళిపోండి మెడల్ అన్న ఏదో ఒక మొహన కొట్టరాళ్ళకే ఓకే మన మారి వచ్చేసాడు వచ్చేసాడు చప్పట్లు కొట్టండి మారి పెద్దవాళ్ళకి శాలువాళ్ళకి సత్కరిస్తాడు ఫస్ట్ ప్రైజ్ ఎప్పటిలాగా మన మారీ పోవడానికి మేమే పోటీలు జరుపుతున్నందువల్ల ఈ సంవత్సరం వదిలేస్తున్నాం కానీ మర్యాద కోసం కౌన్సిలర్ గారు మన మారీకి తిరిగి పోగొట్టిస్తున్నారు ఇంకా గట్టిగా కొట్టాలి చప్పట్లు సరిపోలేదు మన పౌరాలకి పారిన మందు పెట్టిపించిన కన్సులేషన్ ఏనా ఈ మారీ స్పెషల్ గా ఏదో చేస్తున్నాడనా మార్కెట్ లో మన పౌరాలకు విలువే లేదన్నా ఢిల్లీ కలకత్తా నుంచి వచ్చేవాళ్ళు కూడా మరీ దగ్గరికి వెళ్లే పౌరాలు కొంటున్నారు అన్నిటినీ రేపు మర్చేద్దాం తర్వాత ప్రైజ్ కన్సలేషన్ ప్రైజ్ తీసుకోవడానికి రండి బాడ్రవి బాడ్ర నువ్వు కదా నువ్వే వస్తున్నా వస్తున్నా ఇదిగో మేడల వేసి పంపించు వెయ్యి 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 చాలు చాలు చాలే రేపు మన ఏరియాలో పౌరాలు పోటీ జరపాలని బాడ్రవి ఆశపడుతున్నాడు అదని ఏం చేయలేం కదా అందుకే అయ్యో ఎలాంటి ఒకళ్ళు చేస్తేనే బాగుంటుంది మీరు చేసినప్పుడు ఏదైనా గొడవ జరిగితే పర్మిషన్ ఇచ్చిన మారికేగా చెడ్డ పేరు గెలిచేది మీరే జరిపించేది మీరే ఇంకా గొడవ ఎందుకు వస్తుంది మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం జరగటం వల్ల మేము గెలుతున్నాం అంటావా అలా ఉండం లేదు ఎలాగూ మీరే గెలుస్తారు అట్లీస్ట్ మేము జరిపించామని పేరుంటే నలుగురిలో మాకు గౌరవం ఉంటుంది మార్కెట్ లో మా పౌరానికి ఓ ప్రత్యేకత ఉంటుంది ఇంతకు ముందు బోర్డర్ పౌరం అంటే ఒక వాల్యూ ఉండేది ఇప్పుడు అందరూ మీ పౌరం కోసమే కదా వస్తున్నారు చిన్న సాయమే కదా అడుగుతున్నాను జరిపించడానికి డబ్బు మంది మార్బలం ఉంది మారే అంతేకాదు ఎంట్రీ ఫీజు లో వచ్చేది కరెక్ట్ గా నిషేధ నీకు ఇచ్చేస్తాం నువ్వు పోటీలో పాల్గొనొచ్చు నీ దగ్గర ఎంట్రీ ఫీజు తీసుకో చాలా పెద్ద మనసు కదరా అది కాదు మరి ఉన్న విషయమే కదా చెప్తున్నాను జరిపించడం డబ్బు ఇవ్వడం అంతా ముఖ్యం కాదు పందాన్ని పద్ధతిగా జరపాలి అదే ముఖ్యం అవన్నీ సరిగ్గానే జరిపిస్తాం మరి ఓ ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది సరే ఓసారి ఇచ్చి చూద్దాం థ్యాంక్స్ మరి కానీ మా పౌరాలు రావు అయ్యో అదేంటి మరి అదే మీరే చెప్తున్నారు కదా ఎప్పుడు మేమే గెలుస్తున్నామని మీ కడుపు మంట మాకెందుకు అది కాదు మరి నీ పౌరం మా టోర్నమెంట్ లో గెలిస్తే మాకే కదా గౌరవం